ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రూపొంది గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవరా సినిమాకు మంచి స్పందన దక్కింది సినిమాకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ కూడా వచ్చాయి మొదటి మూడు రోజుల్లో ఈ మూవీకి రికార్డ్ స్థాయి వసూళ్లు నమోదయ్యాయి వీక్ డేస్ లో కాస్త అయినా కూడా వీకెండ్ కి మళ్లీ దేవరా పుంజుకోవడం ఖాయమనే ధీమా వ్యక్తమవుతోంది దేవరా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో చిత్ర నిర్మాతల్లో ఒకరైన సుధాకర్ మికిలినేని సినిమా తెలుగు రాష్ట్రాల్లో హోల్సేల్ గా కొనుగోలు చేసిన నిర్మాత నాగవంశీ సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు దేవరా టీమ్ తో పాటు రాజమౌళి ఇంకా పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ సక్సెస్ పార్టీలో పాల్గొన్నారు జూనియర్ ఎన్టీఆర్ తో పాటు దేవరా యూనిట్ సభ్యులకు సక్సెస్ పార్టీకి హాజరైన అతిథులు శుభాకాంక్షలు తెలిపారు దేవరా సినిమాతో ఎన్టీఆర్ మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నందుకు అభినందనలు అని నిర్మాత నాగవంశీ అన్నారు పార్టీలో ఎన్టీఆర్ తో పాటు పలువురు మాట్లాడుతూ దేవరా సక్సెస్ పట్ల సంతోషం వ్యక్తం చేశారు దేవరా హిట్ నేపథ్యంలో భారీ విజయోత్సవ వేడుక ఏర్పాటు చేయాలని భావించినా కూడా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి అనుమతి దక్కలేదు అందుకే ఫ్యాన్స్ సమక్షంలో కాకుండా సింపుల్ గా కొంతమంది సెలబ్రిటీలను మాత్రమే సక్సెస్ పార్టీకి ఆహ్వానించారు సక్సెస్ పార్టీలో ఎన్టీఆర్ మాట్లాడుతూ బృందావనం సినిమా ద్వారా కొరటాల శివాతో నా ప్రయాణం మొదలైంది ఈ సినిమా తర్వాత ఆయన మా ఫ్యామిలీలో ఒకరయ్యారు ఆయనతో మరింత సన్నిహిత్యం పెరిగింది దేవర పార్ట్ టూ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని అన్నారు ఎన్టీఆర్ మాటలతో త్వరలోనే కొరటాల శివ దేవరా టూ అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా ఉంటుంది ఈ రెండు సినిమాల తర్వాత దేవరా పార్ట్ టూ ఉండే అవకాశాలున్నాయి ప్రస్తుతం కొరటాల శివ పార్ట్ టూ కోసం మరింత ఆకట్టుకునే విధంగా కథను రెడీ చేస్తున్నారని సమాచారం ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత సినిమా కావడంతో దేవరాపై అంచనాలు భారీగా పెరిగాయి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా దేవరా సినిమాలో ఎన్టీఆర్ ను దర్శకుడు కొరటాల శివ చూపించారు ఆకట్టుకునే కథతో పాటు ప్రతి పాత్రను అద్భుతంగా చూపించిన నేపథ్యంలో దేవరా సినిమాకు మంచి స్పందన వచ్చింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ మాదిరిగా సినిమా ఉందంటూ ప్రశంసలు దక్కించుకుంది అంతేకాకుండా సినిమాలో జాన్వి కపూర్ కనిపించింది కొద్ది సమయమే అయినా అందంతో మెప్పించిందన్నారు ఇక సైఫ్ అలీ ఖాన్ నటన అనిరుద్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందని రివ్యూలు వచ్చిన విషయం తెలిసిందేస్ట్ నాకు అత్యంత ఆప్తుడు మా కొరటాల శివకి ఈరోజు అనుబంధం కాదు ఇది బృందావనం దగ్గర నుంచి మొదలైంది మా ఇద్దరి బంధం కేవలం చిత్రాలే కాదు జీవితంలో ఉన్న కష్ట కష్టసుఖాల్ని కూడా చాలా పంచుకున్నాం ఇద్దరం ఒక దర్శకుడుగా కాకుండా ఒక సోదరుడి స్థానంలో నా కోసం నిల్చున్నందుకు చాలా సందర్భాల్లో నిల్చున్నాడు చాలా సందర్భాల్లో తన భుజాన్ని నాకు కూడా అందజేశాడు ఆయన ఎప్పుడైతే ఈ చిత్రం అనుకున్నామో ఏ రోజైతే ఆయన ఒక ఐడియాని ఈ భయం అనే ఐడియాని చెప్పారో ఆ రోజు నుంచి వరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాపం నిజంగా శివ మొహంలోనే నవ్వుని ఎప్పుడు చూడలేదు నిరంతరం నిరంతరం ఈ చిత్రం కోసం తను పడ్డ తాపత్రయం ఎంతో నాకు తెలుసు తనతో ఎంతో సమయాన్ని గడిపిన నాకు తెలుసు బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతున్నప్పుడు ఆయన ఎంత టెన్షన్కి గురయ్యారో అనిరుద్కి తెలుసు ఎప్పుడు అనిరుద్ కూడా ఒకటే మాట చెప్పాడు భయపడకండి సార్ ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది ఎట్టి పరిస్థితులు అవుతుందని మొదటిగా ఎనర్జీ మాకు ఇచ్చిందని సో అంత టెన్షన్ నుంచి ఈరోజు ఆయన మొహంలో చాలా 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 ఒక ఆనందం కంటే ఒక మనశ్శాంతిని చూస్తున్నాను ఈ మనశ్శాంతిని మా శివకు అందించినందుకు ఇంకొకసారి అందరికీ అందరికీ పేరు పేరు నా ప్రేక్షక దేవుళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్